Hello everyone, welcome to Shine India SR tutorial. Mane ippudu June 2019 ku sambandhinchinatvanti complete current affairs part 3 ni chuddam. Dile first question, kinda tedadi ante 2018 lo seva rangamlo videshi pettubadula roopamlo enta mottam bharat ku vachindi. Answer 9.15 బిలియన్ డాలర్లు. 9.15 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 64,000 కోట్ల రూపాయలు అన్నమాట. నోట్స్, అంతకుముందు ఏడాది అంటే 2017-2018లో 6.7 బిలియన్ డాలర్లు, దాదాపు 47,000 కోట్ల రూపాయలు వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో చనిపోతున్న చిన్నారుల్లో వాయు కాలుష్యంతో చనిపోతున్న వారి శాతం ఎంతగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రకటించింది? ఆన్సర్ 12.5%. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో వాయు కాలుష్యంపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రకటించిన నివేదిక పేరు ఏమిటి? ఆన్సర్ భారత్లో పర్యావరణ పరిస్థితి అనే నివేదిక. నెక్స్ట్ క్వశ్చన్, టెక్నాలజీ రంగంలో చేసిన విశిష్ట సేవలకు భారత సంతతికి చెందినటువంటి గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్కి గ్లోబల్ లీడర్షిప్ను ఏ సంస్థ ప్రకటించింది? ఆన్సర్ అమెరికా భారత వాణిజ్య మండలి అనే సంస్థ. నెక్స్ట్, అమెరికా ప్రతినిధుల సభలో తాత్కాలిక స్పీకర్గా ఎంపికైన తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళ ఎవరు? తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళ ఎవరంటే ప్రమీల జయపాల్. ఓకే, ప్రమీల జయపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల రక్షణ బడ్జెట్ను తగ్గించుకున్న మన పొరుగు దేశం ఏమిటి? ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, నీటిపై తేలియాడే ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించిన దేశం ఏమిటి? నీటిపై తేలియాడే ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించినటువంటి దేశం ఏంటంటే చైనా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, నీటిపై తేలియాడే ప్రయోగ వేదిక నుంచి చైనా ప్రయోగించినటువంటి రాకెట్ ఏమిటి? ఆన్సర్ చాంగ్ జెంగ్ 11 వాహక రాకెట్. నెక్స్ట్ క్వశ్చన్, 8 కీలక మంత్రివర్గ సంఘాలతో పాటు నీతి ఆయోగ్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీరు నియమితులయ్యారు. నెక్స్ట్, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు వేటిపై ఛార్జీలు ఎత్తివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది? ఆన్సర్ ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టి వీటిపై ఛార్జీలను ఎత్తివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకానికి ఛార్జీలు ఎత్తివేయాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏమిటి? ఆన్సర్ నందన్ నీలేకని ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలో ఒకటైన విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ హెచ్ ప్రేమ్జీ 2019 జులై 30వ తేదీన చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారు. అయితే ఈ స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తున్నారు? ఆన్సర్ ప్రేమ్జీ కొడుకు రిషద్ ప్రేమ్జీ. ప్రేమ్జీ కొడుకు రిషద్ ప్రేమ్జీకి ఈ అవకాశాన్ని ఇస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద స్థావరాలపై విసిరిన తరహాలో స్పైస్ 2000 బాంబులను కొనుగోలు చేసేందుకు 300 కోట్ల రూపాయలతో భారత్ ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఇజ్రాయెల్ దేశంతో. నోట్స్, 900 కిలోల ఉక్కు కవచంతో
80 కిలోల పేలోడ్ పదార్థాలతో ఈ బాంబు ఉంటుంది. అదే బాంబు స్పైస్ 2000 అనే బాంబు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లాండ్లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్లో ధోని ధరించిన ఏ గుర్తును తీసివేయాలని బీసీసీఐకి ఐసీసీ విజ్ఞప్తి చేసింది? అది ఏ గుర్తు? ఆన్సర్, బలిదాన్ బ్యాడ్జ్. అంటే ఇది ఆర్మీకి చెందినటువంటి ప్రత్యేకమైన లోగో. ఈ గుర్తును తీసివేయాలని బీసీసీఐకి ఐసీసీ విజ్ఞప్తి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. మహేంద్ర సింగ్ ధోనికి ఆర్మీలో గౌరవప్రదమైన హోదా ఉంది, అది ఏంటి? ఆన్సర్, గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా. నెక్స్ట్, 2019 జూన్ 12వ తేదీ నుంచి 14వ తేదీల మధ్య షాంఘై సహకార సదస్సు ఎక్కడ జరుగుతోంది? ఆన్సర్, కర్గిస్తాన్లో, కర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతుంది. కర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో. నెక్స్ట్ క్వశ్చన్. తమ దేశంలో 5G మొబైల్ సేవలను ప్రారంభించేందుకు 4 ప్రభుత్వ రంగ కంపెనీలకు వాణిజ్య లైసెన్సులు ఇచ్చిన దేశం ఏమిటి? ఆన్సర్, చైనా దేశం. నెక్స్ట్, నరేంద్ర మోడీ 2వసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించాక మొదటగా ఏ దేశంలో పర్యటించారు? ఆన్సర్, మాల్దీవులు, మాల్దీవులలో పర్యటించారు. తర్వాత శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. మాల్దీవుల్లో ఏర్పాటు చేసిన తీర ప్రాంత నిఘా రాడార్ వ్యవస్థ, దీని ఏ దేశ అధ్యక్షుడితో ప్రారంభించారు? మరొకసారి చెప్తున్నాను, మాల్దీవుల్లో ఏర్పాటు చేసిన తీర ప్రాంత నిఘా రాడార్ వ్యవస్థను ఆ దేశ అధ్యక్షుడితో ప్రారంభించారు. అయితే మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్, సోలిహ్. నెక్స్ట్, క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని తీసుకొస్తోంది. అయితే ఈ క్రిప్టో కరెన్సీ నిషేధం అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు 2019 ప్రకారం క్రిప్టో కరెన్సీని రూపొందించిన, దగ్గర ఉంచుకున్న, అమ్మిన, లావాదేవీలను జరిపినా కూడా 8 ఏళ్ళు జైలు శిక్ష వేయనున్నారు. ఆన్సర్, 10 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. కేబినెట్ సెక్రటరీ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. దీంతో ఎక్కువ కాలం కొనసాగిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆ పదవిలో ఎవరు కొనసాగుతున్నారు? ఆన్సర్, ప్రదీప్ కుమార్ సిన్హా. కేబినెట్ సెక్రటరీ పదవిలో ప్రదీప్ కుమార్ సిన్హా వీరు కొనసాగుతున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో అడవులు నాశనమైన భూముల్లో తిరిగి చెట్ల పెంపకంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిని పెట్టింది. అలాంటి చోట్ల వనాలను పెంచి దాంతో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పొందే అవకాశం కల్పించనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఏ పేరుతో చేపడుతున్నారు? ఆన్సర్, ఆగ్రో ఫారెస్ట్రీ, అంటే వ్యవసాయ వనాలు అనే పేరుతో. నెక్స్ట్ క్వశ్చన్. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి విదేశీ పర్యటనకు జైశంకర్ ఏ దేశం వెళ్ళారు? భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి విదేశీ పర్యటన ఏ దేశంలో, ఏ దేశానికి వెళ్ళారు? ఆన్సర్, భూటాన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్. బ్రెగ్జిట్ వ్యవహారంలో తన విధి విధానాలకు మద్దతు లభించకపోవడంతో బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రధాని థెరిసా మే ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ నాయకురాలిగా రాజీనామా చేశారు. ఆమె ఏ పార్టీకి చెందినవారు? థెరిసా మే వీరు ఏ పార్టీకి చెందినవారు? ఆన్సర్, కన్జర్వేటివ్ పార్టీ.
ఈ పార్టీకి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోని విదేశీ కామన్వెల్త్ కార్యాలయంలో ప్రధాన ఆర్థికవేత్తగా మొదటిసారిగా నియమితులైనటువంటి భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్, కుమార్ అయ్యర్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలోని 80 మంది అత్యంత ధనిక మహిళల ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి భారతీయ సంతతి ముగ్గురు మహిళలు ఎవరు? మళ్ళొకసారి చెప్తున్నాను, అమెరికాలోని 80 మంది అత్యంత ధనిక మహిళల ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి భారతీయ సంతతి ముగ్గురు మహిళలు ఎవరు? ఆన్సర్, ఆరిస్టా నెట్వర్క్స్ సిఇఓ జయశ్రీ ఉల్లాల్. నెక్స్ట్, సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజ సేతి. నెక్స్ట్, కన్ఫ్లూయెంట్ టెక్నాలజీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్కడే. ఓకే, ఈ ముగ్గురు కూడా అమెరికాలోని 80 మంది అత్యంత ధనిక మహిళల ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి భారతీయ సంతతి ముగ్గురు మహిళలు. వారెవరెవరంటే జయశ్రీ ఉల్లాల్, నీరజ సేతి మరియు నేహా నార్కడే, ఈ ముగ్గురు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నరేంద్ర మోడీ 2వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మాల్దీవులకు వెళ్లారు. అక్కడ పార్లమెంటులో ప్రసంగించారు. భారత్ ప్రధానిని ఏ అవార్డుతో వారు సత్కరించారు? ఆన్సర్, రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్ అనే అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో రైతులందరికీ పిఎం కిసాన్ పథకం వర్తించేలా కేంద్రం ఆదేశాలను ఇచ్చింది. మొత్తం ఎంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు? ఆన్సర్, 14.5 కోట్ల మందికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రైల్వే చరిత్రలో మొదటిసారిగా రైళ్లలో మసాజ్ సేవలను ఎక్కడ అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు? ఆన్సర్, ఇండోర్ నుంచి వెళ్ళే 39 ప్యాసింజర్ రైళ్లలో. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ సమావేశం ఢిల్లీలో ఎప్పుడు జరుగుతోంది? ఆన్సర్, 2019 జూన్ 14వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, జూన్ 21. నెక్స్ట్ క్వశ్చన్, ఈసారి ఎక్కడ జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు? ఆన్సర్, జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మోడీ గారు పాల్గొంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాదకరమైన నిఫా వైరస్పై కేంద్రం అలర్ట్ ప్రకటించింది. దేశంలో మొదటిసారిగా 2001లో ఏ రాష్ట్రంలో ఈ వైరస్ ప్రభావం చూపించింది? ఆన్సర్, పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్, $250 కోట్లతో ఏ దేశం నుంచి టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించి రెండు లేటెస్ట్ వెర్షన్స్ను ఏ దేశం నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది? ఆన్సర్, అమెరికా దేశం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, గతంలో S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడానికి భారత్ గతంలో ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్, రష్యా దేశంతో. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ జరుగుతున్నటువంటి G20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెళ్లారు? ఆన్సర్, జపాన్లోని పుకోకాలో జరుగుతున్నటువంటి జీ ట్వంటీ దేశాల
ఆర్థిక మంత్రుల సమావేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, G20 దేశాల ఆర్థిక మంత్రుల సదస్సు ఏ అంశాలపై చర్చించింది? మరొకసారి చెప్తున్నాను, G20 దేశాల ఆర్థిక మంత్రుల సదస్సు ఏ అంశాలపై చర్చించింది? ఆన్సర్, అంతర్జాతీయ పన్ను విధానం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాల్లో ఎదుర్కొంటున్న ముప్పులు సవాళ్ళు అనే అంశాలపై. నెక్స్ట్ క్వశ్చన్, దేశ రాజధాని ఢిల్లీకి 5 వలయాలతో రక్షణ కల్పించేందుకు నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ 2ని ఏ దేశం నుంచి కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది? ఆన్సర్, అమెరికా దేశం నుంచి 6,000 కోట్ల రూపాయలతో దీన్ని కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.